నమస్కారమండి అందరికీ. మా శ్రీకాంత్ గురువు గారు, శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు, పూజలు, మంత్రసాధన, జపాలు, హోమాలు, అన్ని విషయాలు చక్కగా వినండి. వారు చెప్పే పరిహారాలు, నియమాలు పాటించండి. మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మా వీడియోలను మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్కారమండి అందరికీ. దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్ళకి, 12 రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి. ఓం నమశ్శివాయ శివ పంచాక్షరి. ఈ మహామంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం దుర్గాయై నమః దుర్గాదేవి. ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం విష్ణవే నమః. ఈ మహావిష్ణు మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం హనుమతే నమః. ఆంజనేయ స్వామి. ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ప్రతిరోజు ఈ దేవతలకు నమస్కరించుకోండి, సరిపోతుంది. శని దోషాలు, నవగ్రహ దోషాలు, కుజ దోషం, సర్ప దోషం, నాగదోషం, శత్రువులు, బాధలు అన్ని తొలగుతాయి. తన లాభం, వస్తులాభం, వస్తులాభం కలుగును. మీ కోరికలన్నీ నెరవేరును. సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. సర్వం శుభము కలుగుతుంది. నమస్కారం, నేను మీ శ్రీకాంత్ గురూజీ. 2024 సంవత్సరంలో మేష రాశి, ఏరీస్ రాశి వారికి వచ్చే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఈ రాశి వారికి జనవరి నెలలో ఆరోగ్యం. ఈ నెల ప్రారంభంలో కొంత ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. విరామం తీసుకోవడం అవసరం. కెరీర్ ఉద్యోగంలో కొన్ని అనుకోని మార్పులు ఉండవచ్చు. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే విజయవంతం అవుతారు. వ్యక్తిగత జీవితం, కుటుంబంలో అనురాగం పెరుగుతుంది. పిల్లల విషయంలో సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితి, ఖర్చులు అధికం అయ్యే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. సంబంధాలు, సమాజ సంబంధాలు మెరుగుపడతాయి. నూతన స్నేహాలు ఏర్పడవచ్చు. కెరీర్ ఉద్యోగంలో మంచి అవకాశం రాగలదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఈ రాశి వారికి మార్చి నెలలో ఆరోగ్యం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆహార నియమాలు పాటించడం మంచిది. ప్రయాణాలు, ప్రయాణాలకు అనుకూలమైన సమయం. విదేశీ ప్రయాణాల అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితం, కుటుంబంతో సమయం గడపడం వల్ల ఆనందం కలుగుతుంది. ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో ఆర్థిక పరిస్థితి, పెట్టుబడులకు అనుకూలమైన సమయం. ఆర్థిక వ్యవహారాలు సరిదిద్దుకోవడం మంచిది. సంబంధాలు, కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. ధైర్యంగా వ్యవహరించండి. కెరీర్ వ్యాపారంలో మంచి లాభాలు పొందవచ్చు. కొత్త అవకాశాలు ఎదురు చూడవచ్చు. ఈ రాశి వారికి మే నెలలో ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వ్యాయామం, యోగా చేయడం మంచిది. విద్య విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. ఉన్నత విద్య కోసం అనుకూలమైన సమయం. సంబంధాలు, స్నేహితులతో సమయం గడపడం వల్ల మానసిక శాంతి పొందవచ్చు. ఈ రాశి వారికి జూన్ నెలలో ఆర్థిక పరిస్థితి, వ్యాపారంలో మంచి లాభాలు పొందవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టడం మంచిది. సంబంధాలు, కుటుంబంలో ఆనందకరమైన పరిస్థితులు నెలకొంటాయి. స్నేహితులతో ఆహ్లాదకరమైన సమయం గడపవచ్చు. కెరీర్ ఉద్యోగంలో ప్రగతి ఉంటుంది. ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేయవచ్చు. ఈ రాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సకాలంలో వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి, ఖర్చులు అధికం కావచ్చు. ఆదాయం తగ్గవచ్చు. సంబంధాలు, కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు రావచ్చు. మానసిక శాంతిని కాపాడుకోండి. ఈ రాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు అనుకూలం కాదు. కెరీర్ ఉద్యోగంలో కొన్ని సమస్యలు రావచ్చు. సహనంతో వ్యవహరించండి. సంబంధాలు, కుటుంబంతో సమయం గడపడం వల్ల మనస్ఫూర్తిగా ఉంటారు. ఈ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మంచి ఆహార నియమాలు పాటించడం మంచిది. ఆర్థిక పరిస్థితి, ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. కెరీర్ ఉద్యోగంలో మంచి ప్రగతి సాధిస్తారు.
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. సంబంధాలు, కుటుంబంలో ఆనందకరమైన పరిస్థితులు నెలకొంటాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కెరీర్, ఉద్యోగంలో మంచి అవకాశం రావచ్చు. పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. ఈ రాశి వారికి నవంబర్ నెలలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాయామం, యోగా చేయడం వల్ల మానసిక శాంతి పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి, పెట్టుబడులు మంచిగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. సంబంధాలు, కుటుంబంలో ప్రేమ, అనురాగం పెరుగుతుంది. స్నేహితులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. సకాలంలో వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి, ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. కెరీర్, ఉద్యోగంలో మంచి ప్రగతి ఉంటుంది. కొత్త అవకాశాలు ఎదురు చూడవచ్చు. 2024 సంవత్సరంలో మేషం రాశి వారికి మంచి ఫలితాలు, సమస్యలు సమానంగా ఉంటాయి. ధైర్యంగా, సమర్థంగా వ్యవహరిస్తే విజయవంతం అవుతారు. నమస్కారం అండి అందరికీ. మా శ్రీకాంత్ గురువు గారు, శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు, పూజలు, మంత్రసాధన, జపాలు, హోమాలు, అన్ని విషయాలు చక్కగా వినండి. వారు చెప్పే పరిహారాలు, నియమాలు పాటించండి. మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మా వీడియోలను మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్కారం అండి అందరికీ. దేవత విజయం. ద్వాదశ రాసుల వాళ్లకి, 12 రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి. ఓం నమశ్శివాయ శివ పంచాక్షరి. ఈ మహామంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం దుర్గాయై నమః. దుర్గాదేవి. ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం విష్ణవే నమః. ఈ మహావిష్ణు మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం హనుమతే నమః. ఆంజనేయ స్వామి. ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ప్రతిరోజు ఈ దేవతలకు నమస్కరించుకోండి, సరిపోతుంది. శని దోషాలు, నవగ్రహ దోషాలు, కుజ దోషం, సర్పదోషం, నాగదోషం, శత్రువులు, బాధలు అన్ని తొలగుతాయి. తన లాభం, వస్తులాభం, వస్తులాభం కలుగును. మీ కోరికలన్నీ నెరవేరును. సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. సర్వం శుభము కలుగుతుంది. నమస్కారం. నేను మీ శ్రీకాంత్ గురూజీ.